ఆయన ఎంత గొప్పవాడంటే అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచం మెచ్చుకునే రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆయన దార్శనికత ఆయన గొప్పతనం ఎంత గొప్ప విషయం అంటే అధ్యక్ష ఆయన ఆయన ఆలోచన ఎంత గొప్పవంటే నేను రాస్తున్న రాజ్యాంగం మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం గొప్పది కానీ రాజ్యాంగ మంచి చెడుల గురించి నేను మాట్లాడను దిస్ ఇస్ టు కోట్ అంబేద్కర్ అధ్యక్ష వారు మాట్లాడిన మాట రాజ్యాంగం యొక్క మంచి చెడుల గురించి నేను మాట్లాడను ఎందుకంటే దాన్ని అమలు చేయడానికి మనం ఎంచుకునే వాళ్ళను పట్టే రాజ్యాంగం చెడ్డగుండొచ్చు మంచిగుండొచ్చు దాన్ని అమలు చేసే వాళ్ళని బట్టి ఇంత మంచి రాజ్యాంగం కూడా చెడు కావచ్చు అని ఆనాడే పాలకులు సరిగ్గా లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో కూడా వర్ణించి ఊహించి చెప్పగలిగిన దార్శనికుడు అంబేద్కర్ గారు అందుకే ఆయన ఒక మాట అన్నాడు అధ్యక్ష గొప్ప మాట అధ్యక్ష ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇఫ్ ఐ ఫైండ్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఐ షల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ అంటే రాజ్యాంగం కనుక నేను రాసిన రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే దాన్ని తగలబెట్టడానికి నేనే మొట్టమొదటి వ్యక్తిని అవుతానని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష ఇంకొక మాట కూడా అన్నారు అధ్యక్ష ఆయన 1955 మార్చి 18 నాడు రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అన్న మాట ఇది దేవుడి కోసం గుడి కడితే ముందే ఒకవేళ దయ్యం వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు కదా దేవతలు ఉండాల్సిన గుడిలో అసురులను ఉండనిస్తామా అని చెప్పి కూడా అన్నాడే వారు అనడం జరిగింది అంతే ఎంత దార్శనికతతో ఎంత ముందు చూపుతో గొప్ప రాజ్యాంగం రాసిన అని చెప్పి జబ్బలు జరుచుకోకుండా రాజ్యాంగం అమలు చేయాల్సిన పాలకులు సరిగ్గా లేకపోతే ఇంత గొప్పగా కట్టిన గుడిలో కూడా అసురులు జమైతే దాన్ని ధ్వంసం చేయక తప్పదు ప్రజాస్వామ్య పునాదులకే అది విఘాతం కలిగిస్తుందని చెప్పి ముందే చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అధ్యక్ష బాబాసాహెబ్ గారు కేవలం బడుగు బలహీన వర్గాల నాయకుడు కాదు అధ్యక్ష కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఆయన ఏదో కొన్ని జాతులకు కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా వారికి మాత్రమే నాయకుడిగా వర్ణిస్తారు అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే మహాత్మా గాంధీకి ఏమాత్రం తగ్గని మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారు అధ్యక్ష ఆయన ఒకరి గురించి పోరాడలేదు అధ్యక్ష వారు స్త్రీ పక్షపాతి స్త్రీకి సమాన హక్కులు రావాలే అని ఆనాడే అధ్యక్ష మహిళల హక్కుల కోసం పోరాడి పదవిని వదులుకున్న మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్డ్ ఒక సమాజం యొక్క పురోగతిని ఒక దేశం యొక్క ప్రగతికి కొలమానంగా నేను భావించేది ఆ సమాజంలో ఆ దేశంలో ఉండే మహిళలు సాధించిన పురోగతినే ఒక కొలమానంగా కొలబద్దగా నేను తీసుకుంటానని చెప్పిన మహానుభావుడు